మండలి సార్ మాది. చెప్పండి సార్. మాకు రుణమాఫీ కాలేదు సార్. నాకు ఎంతుంది సార్? నాకు ఇక్కడ మన పెమ్మి మండలిలో 35,000 ఉంటాయి సార్. 1,35,000 ఉంటాయి సార్. ఓకే. అక్కడ మన తిరేని మండలిలో ఒక బ్యాంకుల వాళ్ళకు పట్ట పాస్బుక్ ఉంది సార్. అక్కడ నాకు 1,13,000 ఉంది సార్. అంటే 2 లక్షలు దాటిపోయింది కదా. అవును సార్. మరి 2 లక్షలు లోపే అని అడుగు ముఖ్యమంత్రి. లోపే కాదు సార్. మళ్ళీ ఏం చేసినట్టు సార్ బ్యాంకులు, తెమ్మి బ్యాంకులు. మా బాబాయ్ది ఆధార్ ముత్తన్న సార్. అయితే నా ఆధార్ కార్డు కొడితే మా బాబాయ్ది పాస్బుక్ నాలో చూపెడుతుంది సార్. అయితే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి పోయి వెళ్ళి నేను ఏం చేసినా అంటే సార్ ఇట్లా ఇది ఒకటి పాస్బుక్ నాది కాదు సార్, నాకు రెండే ఉంటాయి, ఒకటి తిరేని మండలం ఉంటుంది, ఒకటి ఏమో మన పెంబి బ్యాంకులో ఉంటుంది సార్, పెంబిలో ఇట్లా నాకు 2 చూపెడతాదని నేను 2-3 సార్లు పోయి సార్తో మాట్లాడి అది సిస్టమ్లో తీపించిన సార్. ఓకే. అయినా వెళ్ళలేదు సార్. అయితే మళ్ళీ తిరేనికి మా ఒక సార్ ఉంటాడు సార్. మాకు సార్ మరి సార్ నాకు అక్కడైనా వచ్చిందా మరి సార్ ఇక్కడ సుగర్ రాలేదు అంటే ముత్తన్న నాకు నీకు ఇక్కడ సుగర్ రాలేదు, నీ ఆధార్ కార్డు వాట్సాప్ పంపించమంటే వాట్సాప్ పంపించిన సార్. పంపిస్తే ఏమైందంటే ముత్తన్న నువ్వు పెంబిలో సుగర్ బాగానే బాకీ ఉన్నావు కదా, 2 పాస్బుక్లు పెంబిలో చూపెడుతుంది, తిరియన్లో ఒకటి 3,40,000. అంటే ముత్తన్ను అసలు తీసుకున్నది ఎంత? ఈ తప్పుడు ఆధార్ కార్డు కాకుండా అసలు తీసుకున్నది ఎంత సార్? అసలు తీసుకున్నది అక్కడ 90,000 తీసుకున్నా సార్. అక్కడ 90,000 తీసుకున్నా, ఇక్కడ ఇక్కడ మొత్తం 135,000 ఇక్కడ ఉంది సార్. అంటే 2 లక్షలు దాటిపోయింది. అవునవును సార్. అవును సార్. ఓకే. సో ఇప్పుడు ఆధార్ కార్డు మార్పడం వల్ల మళ్ళీ ఎంత పడ్డది నీ మీద భారం? మొత్తం 3,40,000 పడ్డది సార్. 3,40,000 కట్టాలి ఇప్పుడు? అది మొత్తం నిన్నే కట్టమంటారా లేకపోతే ఆధార్ కార్డు మార్చింది మారే తప్పని చెప్పి అధికారులు ఏమన్నా మారుస్తామంటారా సార్? నేను వెళ్తే ఏమంటారు అంటే మన అంటే నీ ఆధార్ కార్డుని మీకు సంబంధించిన బంధువులకు ఎందుకు వాడిరు అసలు? అట్లా వాడితే పాసిబుల్ కాదు, అంత లోన్ రాదు కదా అట్లా కూడా. అదే నేను అన్నా సార్, మరి నా ఆధార్ కార్డు కొడితే మా బాబాయ్ది పేరు ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడ పాస్బుక్ ఎందుకు చూపెడుతుంది అని అడిగితే ఎందుకు ఎన్న తప్పు జరిగిందని మన బ్యాంక్ మేనేజర్ గారు ఏం చేశారంటే సార్ సిస్టమ్కి వెళ్ళి తీసేసినని నాకు స్టేట్మెంట్ తీసిచ్చారు సార్. బాబాయ్ది బాబాయ్కి ఇచ్చారు, నాది నాకు ఇచ్చారు. అయిపోయింది, తీసేసారు. తీసేసినా గానీ మళ్ళా వెళ్ళలేదు అని మా సార్ తిరేని నుంచి ఫోన్ చేసింది సార్. నాకు అట్లయినా వెళ్తలేదు. ఇంకా వెళ్తలేదు. బ్యాంకుకి పోవాలి కదా ఒకసారి. మరి అసలు నీకు ఇచ్చినప్పుడు నీ ఆధార్ కార్డుతో ఆయనకి ఇచ్చుడు ఏంది? నాకు అర్థం కాదు. అదే కదా సార్, నాకు అర్థమైతలేదు. నాకు చేశారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు 1,00,000 రూపాయలు రుణమాఫీ వచ్చింది సార్. ఓకే. మూలగాలకు వచ్చింది సార్. ఇక మరి నాకేదో మరి ఇంత ఎక్కువ ఉన్నది మరి మీరు కట్టండి. మరి చెప్పినావు మరి ఎంఆర్ ఆఫీస్ పోయి అక్కడ ఏవోకి చెప్పినావు, అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినావు ఈ సమస్య? సార్ 2 సార్లు పోయినా సార్, మరొకసారి మీరు స్టేట్మెంట్ ఏమంటాడు? ఏమంటాడు ఆయన? ఏమంటాడు చెప్తే? అయితే సిస్టమ్ లో తీస్తే అయిపోతుంది, మొత్తం అయిపోతుంది, పోపో అంటుండు సార్. అంటే అయితే అని చెప్తున్నాడా? అయితే అంటుండు సార్. మన సిస్టమ్ లో అయితే వెళ్ళలేదు అని చెప్తున్నారు ఇక్కడ మన తిరిగి నుంచి సార్. మళ్ళీ దరఖాస్తు చేసుకున్నావు? ఇంతకు ముందు ఒక దరఖాస్తు ఇచ్చిన సార్. అంటే 2 లక్షల లోపు ఉంటేనే అయితే అని చెప్పి చెప్తున్నారు. 2 లక్షల పైన ఎంత ఉన్నా అది కట్టుకుంటే 2 లక్షల లోపు ఉన్నది వరకు మాఫీ చేస్తామని చెప్తున్నారు. మీరు తీసుకున్న ప్రకారంగా వడ్డీతో కలిపి 2 లక్షలు దాటిపోయింది కాబట్టి ఆ 2 లక్షల పైన ఎంత అవుతుందో అది క్లియర్ చేసుకుంటే అయ్యే అవకాశం ఉన్నది కావచ్చు. మరి సార్ నాకు అదే మరి బ్యాంకులో మరి మన ఏమి ఒకసారి చెప్తలే కదా, నాకు ఏం చెప్తలే కదా సార్, నాకు కట్టుని అనలేదు, ఏమి అనలేదు. ఒకసారి మళ్ళీ సంప్రదించి మాట్లాడండి. రైట్ రైట్. సో ఇది సమస్యలు ఎట్లుందని అంటే పంచాయతీ చాలా వరకు కూడా ఒకరు ఆధార్ కార్డు మీద ఒకరు లోన్ ఇచ్చిందండి. ఆధార్ కార్డు ఏమో ఇనదంట, ఇలా బంధువులకు లోన్ వచ్చిందట. ఇటువంటి సమస్యలు రుణమాఫీ అంటే ఇవేమి పట్టించుకోకుండా అయిపోయింది, చేసినాము ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ఎన్నిసార్లు చెప్తారు ప్రజాప్రభుత్వం అని. రామనామం రామనామం అని అంటే రాము రామ అని చెప్పి చెప్తే రాముడు అన్న కనీసం కొంత ఏమంటారు దయ చూపుతారేమో, కానీ ప్రజాప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజాప్రభుత్వం ఒరిగేది ఏమున్నది? ఇన్ని సమస్యలు, ఈ సమస్యలను పరిష్కారం చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఈ సమస్యలను పట్టించుకొని ఈ సమస్యల పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేయకుండా మీరు అయితది ఇంకా 18,000 కోట్లు ఇవ్వాలి ఇస్తామని చెప్పి చెప్పుకుని రావడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.